ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలవడం, దానివల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందన్న వార్తలు ఒకవైపు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు ఎక్సైజ్కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు, నిన్న బార్లకు సంబంధించిన కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో జిఎస్టీ అలాగే ఎక్సైజ్ ఈ రెండు రాష్ట్ర రెవెన్యూలో చాలా కీలకమైన పాత్ర పోషించే విభాగాలు. వీటికి సంబంధించిన మంత్రి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్ ఎలా ఉన్నాయి సార్ రెవెన్యూస్? జిఎస్టీ గణనీయంగా పడిపోయింది, ఈ మంత్ కొద్దిగా పెరిగినట్టున్నాయి, కానీ గతం రెండు నెలలుగా పెద్ద ఎత్తున దాదాపు 10% వరకు డ్రాప్ అయిందన్నది ఒక రిపోర్ట్. ఎలా ఉన్నాయి సార్ రిపోర్ట్స్? ఇప్పుడు జిఎస్టీలో జిఎస్టీ వల్ల ఇన్కమ్ తగ్గింది అనేది వాస్తవాలుగా అందరూ తీసుకుని వస్తున్నారు. బట్ మా డిపార్ట్మెంట్ బాగా కష్టపడుతున్నారు, బాగా రెవెన్యూ బాగా ఎక్కువ, బాగా పూర్తిగా రెవెన్యూ పైనే ఆధారపడుతున్నారు. ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే కూడా మనకు రెవెన్యూ చాలా అవసరం. మాకు కమిషనర్ దగ్గర నుంచి కింద ఆఫీసుల వరకు చాలా బాగా పనిచేస్తున్నారు. గత రెండు నెలల్లో 10% వరకు డ్రాప్ అయినట్టుంది. 10% అంటే మీకు చెప్పి ఇప్పుడు మీరు అడిగినారు కదా, ఎక్కువగా కాంట్రాక్టర్లంతా వర్క్లు లేకుండా నిలిచిపోయినారంటే కాంట్రాక్ట్ బిల్స్ మనకు రావాలా? రెండోది మనకు ఈ కాలేజీలకంతా సంబంధించింది ఈ జేఈఈ ఐఐటి నీట్ ఈ విద్యోదయ ఈ ఆర్మీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించిన కోచింగ్లు ఎక్కువగా పెడుతున్నారు. వాళ్ళేమో 18% మనకు ట్యాక్స్ రూపంగా మనం తీసుకోవాలా. వాళ్ళు పిల్లల దగ్గర ఏమో లక్షలు వసూలు చేస్తున్నారు, కోచింగ్లు ఇస్తూ ఉన్నారు. నారాయణ కానీ చైతన్య కానీ ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అంతా, దానివల్ల కొన్ని వందల కోట్లు వాళ్ళు ఎగేసే పరిస్థితి వచ్చింది. వాటిపైన కూడా నిఘా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారా, ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కలెక్ట్ చేస్తారా? అప్పుడు ఎందుకు గత ప్రభుత్వంలో దాన్ని వదిలేశారు? ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూట్లు వాళ్ళది కాబట్టి, అంటే అక్కడక్కడ కొంత కట్టినారు, కొంతమంది కట్టలేదు. అది ఇప్పుడు దానిపైన సీరియస్నెస్ తీసుకున్నాము. అంటే ఏంటి మీ టార్గెట్? చైతన్య నారాయణ టార్గెట్ గా తీసుకున్నాను. ఆల్ ఆల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి జేఈఈ అన్నిటిలో నారాయణ చైతన్య ఎక్కువ ఉంటాయి, కాకపోతే డిఫెన్స్ మనకి ఇక్కడ విజయవాడ డిఫెన్స్ కూడా కొంచెం తిరుపతిలో చాలా దగ్గర జరుగుతున్నది. కోచింగ్ సెంటర్కి పోయే స్టూడెంట్స్ దగ్గరంత 2 లక్షల నుంచి 3 లక్షలు వసూలు చేస్తున్నారు. వాళ్ళు మనకు ట్యాక్స్ కట్టట్లేదు, దానిపైన ఇప్పుడు నిఘా పెట్టమన్నాము. అందులో 18% మన ట్యాక్స్ రావాలా, ఆ 18% వాళ్ళు ఎగేసే పరిస్థితులు ఉండదు. ఎంత అప్రాక్సిమేట్ గా వస్తే ఎంత రావచ్చు సార్? ఎస్టిమేషన్ బాగా తీవ్రంగా పెడితే 200 కోట్లు ఈజీగా తీసుకుని రావచ్చు. గూడ్స్ సంబంధించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా కుదేలైనట్టుంది. జనరల్ గా ఆటోమొబైల్ నుంచి ఎక్కువ వస్తుంది మనకు రెవెన్యూ. కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ కూడా వర్క్స్ అన్ని ఆపేసింది కదా. గవర్నమెంట్ వర్క్స్ ఆపేసింది అని ఆపేసింది కాదు, ఖచ్చితంగా ఇప్పుడు 25% కంటే తక్కువ పనులైన ఆపేయమన్నారు. ఎందుకు ఆపేయమన్నారు? అదంతా బోగస్ వర్క్. ఈ నిర్మాణ రంగం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము, తొందరగా మళ్ళీ వర్క్లు స్టార్ట్ చేస్తున్నారు. అందరికి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కన్స్ట్రక్షన్ స్పీడప్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు శాండ్ అవైలబిలిటీ వచ్చింది, ఇప్పుడే మనకు శాండ్ అవైలబిలిటీ వచ్చింది. అందరికి ఎవరికి ఇసుక కావాలన్నా ప్రతి ఒక్కరికి ఎవరెవరు కన్స్ట్రక్షన్ చేస్తారంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సప్లై చేసే కార్యక్రమాలు కూడా ఈజీగా సప్లై చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. డీలర్స్ ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో కొంత ఉదాసీనత వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి జిల్లాలో కాకుండా ఎక్కడో ఒక దగ్గర రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేయమన్నారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసి వాటి యొక్క రిజిస్ట్రేషన్ యొక్క నిబంధనలు కూడా తీసేసి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలా, ప్రతి ఒక్కరు చెక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కరప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? ఇంతకుముందు ఇప్పుడంటే ఆన్లైన్ చేసినట్టున్నారు, అయినా కొన్ని చోట్ల డీలర్స్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళ గురించి తెలిసినా సరిగా కొంతమంది రెస్పాండ్ అవ్వకపోవడం, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నట్టున్నాయి. సొసైటీలో ఈ అవినీతి అనేది ఒక క్యాన్సర్. ఇది ప్రతి అవినీతి పరుడు బ్లడ్లో దూరిపోయింది, అంటే ప్రతి బ్లడ్లో ఇది కల్మషం అయిపోయింది. ఇది ఈ అవినీతి అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక, ఆయన ముఖ్యమంత్రి అయినాక అవినీతిని పూర్తిగా పారదర్శకంగా తీసుకుని నీతియుత పరిపాలన చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ల దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, సెక్రటరీల దగ్గర నుంచి బాగా పనిచేస్తున్నారు.
కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉండే ఊళ్ళో బాగా అలవాటు పడిన వాళ్ళు అక్కడక్కడ కొంత 1% 10% చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీతిగా ఉండాలనేది ప్రతి ఒక్కరిలో ఒక భయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మాట మాటికి నీతివంతులుగా ఉండాలి, అవినీతి అనేది ఉండకూడదు, మీకు ఏం కావాలని చేస్తానని ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా వాళ్ళ కోరికలు అంతా కూడా తీరుస్తున్నారు. ట్యాక్స్ రెవెన్యూస్ సంబంధించి దాదాపు 75,000 కోట్లు అనుకుంటే రాష్ట్రానికి వచ్చేది, 55,000 కోట్ల దాకా మీరే ఇస్తున్నారు ఓన్లీ జిఎస్టీ ద్వారా, ఎక్సైజ్ కాకుండా. సో కానీ ఆ మాత్రం గుర్తింపు జిఎస్టీ వాళ్ళకి ఆఫీసర్స్ కానీ ఆ ప్రివిలేజెస్ బయట లేవు అన్నది వాళ్ళ ఆవేదన. వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇస్తామని చెప్పినాము, వాళ్ళ యొక్క పనికి ఇన్సెంటివ్ ఇస్తాము. సీఎం దగ్గర కూడా వాళ్ళకి కంప్లీట్గా ఇన్సెంటివ్ ఇచ్చి ఒక అవార్డు మాదిరి కూడా ఇస్తామని వాళ్ళు ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. ఇంకొక కీలకమైన డిపార్ట్మెంట్ మీద ఎక్సైజ్ అది కూడా రెవెన్యూ సంబంధించిన అది ఎట్లా ఉన్నాయి సార్? రీటైల్ అవుట్లెట్స్ మీరు ప్రారంభించే 1 మంత్ దాటింది, పోయిన 1 అక్టోబర్ స్టార్ట్ చేశారు, ఇది ఎలా ఉన్నాయి, అవి ఎట్లా నడుస్తున్నాయి సార్? ఇప్పుడు మొత్తం మీద మనకు A4 షాప్స్ అంటే బ్రాండ్ షాపులు 4,380 షాపులు ఉన్నింది. అప్పుడు అది ప్రైవేట్ పరంగా వ్యాపారస్తులు తయారు చేస్తారు. అప్పుడు ఆ షాపుల నుంచి బెల్ట్ షాపులు కూడా రన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ బెల్ట్ షాపుల ద్వారా ఏమైందంటే పల్లె పల్లెకి మనకు గోదావరి కృష్ణా నదులు ఆ విధంగా ఏర్లుగా పారింది మద్యం అనేది. అందరూ ప్రైవేట్ యాజమాన్యంతో కొల్లుడు అయినారు. ఇంతకుముందు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ అది ఆ వ్యవస్థ కూడా ఏంటంటే ఆ వ్యవస్థలో ఎవరున్నా ఏ పార్టీకి సంబంధించిన ఆ వ్యవస్థలో ఉంటే వాళ్ళు కూడా ఇదే విధంగా జరిగారు. అది ఏమైపోయిందంటే ఇన్కమ్ కోసం పోరాడినారు. ఈయన ప్రజా సంకల్పయాత్రలో మాట ఇచ్చాడు కాబట్టి ఇది ఏ విధంగా ఎందుకు ఇచ్చాడంటే కూడా ఈ మాట అంటే ఆరోగ్యపరంగా తీసుకున్నా. ఇప్పుడు రాజకీయ నాయకులకి గతంలో ప్రధానమైన ఇన్కమ్ ఇసుక, ఈ లిక్కర్ ఉండేది, శాండ్ లిక్కర్ రెండు ఉండేవి. ఈ రెండు కట్ అయినాయి అని మీ ఎమ్మెల్యే నుంచి కూడా పెద్ద ఎత్తున కొంత ఒత్తిడి కూడా వస్తుంది. అంటే ఇంతకుముందు ఇసుక అనేది అది వ్యాపార దృక్పథంతో వేరే రాష్ట్రాలకు పంపించి దోపిడీ చేస్తున్నారండి. ఆ ఎమ్మెల్యేలు కానీ అప్పుడుండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దోపిడీ చేసి ఏ విధంగా చేస్తారు. ఎక్సైజ్ కూడా లిక్కర్ షాపులు కూడా సిండికేట్స్ ఉండేటివి, అవి వాళ్ళ కనుసన్నల్లో నడిచేటివి, ఎమ్మెల్యేలు వీళ్ళే చూసేవాళ్ళు, దాని నుంచి కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. అలాగే ఎక్సైజ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండేది పెద్ద ఎత్తున, అవి పెద్ద ఇన్కమ్ సోర్స్గా ఉండేవి. ఈసారి అవి బాగా తగ్గిపోయింది, దానివల్ల కొంత అన్రెస్ట్ వస్తుంది మీ ఎమ్మెల్యే నుంచి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాకు వ్యతిరేక భావాలు వస్తున్నది, మంత్రుల దగ్గర నుంచి వ్యతిరేక భావాలు వస్తుంది, లీడర్ల దగ్గర నుంచి వ్యతిరేక భావాలు వస్తుండేది అనేది కానీ ఇక్కడ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మా ఎమ్మెల్యేలకు ఆ విధంగా ఆ ప్రధాన ఆదాయం గురించి వాళ్ళు ఆలోచించలా. ఓకే, ఇంకొకటి ఇది అక్రమ వ్యాపారాలు చేయకూడదని కదా మనం అంటున్నాము. గవర్నమెంట్ షాప్స్ రన్ చేస్తుంది కానీ మీకు అక్కడ అమ్మినంత అమౌంట్స్ రావట్లేదు. దాంట్లో జరుగుతున్న షాపుల్లో జరుగుతున్న బిజినెస్కి, గవర్నమెంట్కి వస్తున్న డబ్బులకి, గవర్నమెంట్ అకౌంట్స్లో డిపాజిట్ అవుతున్న డబ్బులకి వేరియేషన్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది, ఎందుకు వస్తుంది? ఏ ఎక్కడెక్కడ 1, 2, 3 అంటే చిన్న చిన్న మిస్టేక్లు ఎక్కడ జరుగుతున్నది ఈరోజు? ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి? అది ఇప్పుడు సూపర్వైజర్ వాళ్ళ తీసే డబ్బులు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమంటే ఇప్పుడు బ్యాంక్స్ సిస్టమ్ పెట్టినాము, రేపు నుంచి బ్యాంక్స్ వచ్చి వసూలు చేసుకుని పోతారు. ఇప్పుడు సూపర్వైజర్లు కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ మనం కౌంటింగ్ మిషన్స్ ఇప్పుడే కంప్లీట్గా పెడుతున్నాము, సీసీ కెమెరాలు పెట్టబోతున్నాము. ఎక్కడో ఒక దగ్గర కొంత అంటే 1% 2% తగ్గి ఉండొచ్చు, బట్ అమౌంట్ రెగ్యులర్గా కట్టుతున్నారు. ఓకే, 8 గంటలకి షాప్స్ మూసేస్తున్నారు లిక్కర్ షాప్స్, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకుంటున్నారు? మీకు ఎన్ఫోర్స్మెంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అనేది ఒక కంప్లైంట్. ఇప్పుడు 8 గంటలకి మనం షాపులు మూసిన దానివల్ల మహిళలు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండరు. ఎన్ఫోర్స్మెంట్ని బలోపేతం చేసేదానికి ముఖ్యమంత్రి గారు సురేంద్రబాబు అనే అతన్ని డీజీపీగా కూడా తీరు. కానీ ఆయనకి సంబంధించి ఎలాంటి ఎక్సైజ్లు ఇప్పటివరకు ఆయన ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. మీ ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి వెళ్ళలేదు. ఆయన టాస్క్ ఫోర్స్ చీఫ్గా వ్యవహరిస్తారు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఆయన చూస్తారన్న ఇన్స్ట్రక్షన్స్ మీ గ్రౌండ్ లెవెల్లో కూడా లేవు. అవి మొన్నే కదా జాయిన్ అయినాడు, ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు కదా, చాలా గట్టిగా పనిచేస్తున్నాడు. ఇంకొక 10 రోజులు తెలుస్తుంది కదా మీకు ఏ విధంగా ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తున్నది, మీకే తెలుస్తుంది కదా. బెల్ట్ షాపుల పరిస్థితి చాలా ఎక్కువే గతంలో కంటే, ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? బెల్ట్ షాపులు వచ్చిందా? నాకేమి మీరు చెప్పేది నాకు అర్థం కూడా కదా. ఒకవేళ బెల్ట్ షాపులు వస్తుందంటే ఒక షాపులో 3 బాటిల్ 4 బాటిల్ అలో చేస్తాం, అంతకుముందు 6 బాటిల్ ఉంటుంది. అది తెలుగుదేశం వాళ్ళు తీసుకుని పోయి ఎక్కడ నమ్మి గతంలో కాదు కదా, తెలుగుదేశం వాళ్ళు తీసుకుని పోయి ఆ 3 బాటిల్ తీసుకుని పోయి 10 మంది గవర్నమెంట్ షాపులు అండి. ఇక్కడ బెల్ట్ షాపులు రన్ అయ్యేదానికి ఎక్కడ ఉంటుంది? అవును సార్, ఇప్పుడు చదువుతోంది మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, కృష్ణా గుంటూరు జిల్లాలోనే జరిగిన ఒక సంఘటన. నేరుగా డిపో నుంచి బెల్ట్ షాప్కి వెళ్ళాయి ఎవరైతే వీళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్టర్ ఉంటారు కదా, ఆయన నుంచి తీసుకెళ్లిన సంఘటన ఒకటి జరగలేదా? దానికి నోటీస్కి వస్తే అతను సస్పెండ్ చేసినాము,
అంటే చెక్ సరిగా లేదు గతంలో, ఏపీబి ఇది ఉంది బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కేవలం సప్లై చేసేవాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ స్టాక్ నోట్ చేసుకొని ఎంత వచ్చింది అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వారు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని కూడా ఈ ఏపీబీసీఎల్ చేయాల్సిన వర్క్కి వాళ్ళు చేస్తున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ అనేది లేకుండా పోయింది అనేది ఒక కంప్లైంట్. జనరల్గా ఈ కంప్లైంట్స్ జనరల్గా మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది, గవర్నమెంట్ జనరల్గా కాదు కేసెస్ జరుగుతున్నాయి వాటికి సంబంధించిన రెక్టిఫికేషన్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పూర్తిగా దానిపైన నిఘా పెట్టినాము, ఖచ్చితంగా దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాము. ఎక్కడైనా తప్పు అది ఎలా జరిగింది సార్? నేరుగా బెల్ట్ షాప్కి ఎలా సప్లై అయింది? బెల్ట్ షాప్ అనేది నాకు తెలిసి బెల్ట్ షాప్లు మనం ఇక్కడ నుంచి పోయి గవర్నమెంట్ నుంచి బెల్ట్ షాప్ రన్ చేసేది అంటే ఇంకా సేల్స్ సూపర్వైజర్స్ సేల్స్ మెన్స్ కొంతమంది బెల్ట్ షాప్ వాళ్ళతో లింక్ అప్ పెట్టుకున్నారు. బెల్ట్ షాపులు అంటే అన్ఆర్గనైజ్డ్ గా ఎక్కడ ఎట్ట వచ్చింది బెల్ట్ షాపులు? వ్యాపార ప్రైవేట్ వ్యాపారస్తులు బెల్ట్ షాపులు పెట్టుకుంటారు. మీరు చెప్పారు ఒప్పుకున్నారు కదా దాన్ని సస్పెండ్ చేసామని చెప్పి. సస్పెండ్ అంటే ఏమంటే అది ఎంక్వైరీ చేసినాము. ఒక బార్ ఓనరు అతను ఈ విధంగా బార్ నుంచి బయట తీసుకుని వచ్చినాడు. ఇది కాదు నేను చెప్పింది, బార్ నుంచి అతను మామూలుగా బార్ ఓనర్లు ఏం చేస్తున్నాడంటే పార్సల్ చేసి వేరే దగ్గర అమ్ముతుంటే దాన్ని ఇతను సిఐ గారు కూడా ఎస్ఐసిఐ వాళ్ళు కొల్యూడ్ అయినారని చెప్తే వాళ్ళు సస్పెండ్ చేసినాము. డిపో నుంచి డైరెక్ట్గా వచ్చి షాపులకి పెట్టి అక్కడ రన్ చేసిన వాళ్ళని కదా సస్పెండ్ చేసింది. వీళ్ళని సస్పెండ్ చేసినామని నేను చెప్తుండేది.